అను ఆత్మనను కలవడానికి వచ్చిందని ఎలా చెప్పను? తప్పకుండా అను ఆత్మని మళ్ళీ కలుసుకుంటారు. అప్పుడు భయపడకుండా మాట్లాడండి, తనకేం కావాలో తెలుసుకోండి. అను, ఇన్నాళ్ళుగా ఎందుకీ దాగుడు మూతలు? రా అను, నేను నీ ఫ్రెండ్నేగా. భయపడలేదమ్మా, అదోలా ఉండేది అంతే. రే శంకరా, టిక్కెట్లు దొరికేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. రే శంకరా, పవర్ స్టార్ సినిమాకి రెండు టిక్కెట్లు కొన్నాను రా. వేలుంటే వస్తాలే. సినిమా అయిపోయాక మేము వచ్చేస్తాం, నువ్వెందుకు రావడం? ఇదిగో సినిమాకి వెళుతున్నాను, శుభ్రంగా ఇస్త్రీ చేసి పెట్టు, అర్థమైందా? నేను డ్రెస్ మార్చుకోవాలి, వెళ్ళి తలపోయి. నువ్వే వెయిట్. నువ్వు వేయరా, నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటున్నాను కదా. నువ్వే వెళ్ళి వేయి. చెప్పిన మాట ఎప్పుడైనా వింటావు నువ్వు? వెళ్ళి వేరంటే చూసావుగా ఈ అన్నయ్య వాయిస్ పవర్ ఏంటో తెలుసుకోవాలమ్మా. నేను బాగా టైర్డ్ గా ఉన్నాను, దీన్ని తీసుకెళ్లి తాడు మీద ఆరై ఈలోగా నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. మొహం చూడు. ఏంటి బ్రో, అతను ఒత్తి కామెడీ పీస్ లో ఉన్నాడు. ఇక పైన నేను ఎప్పుడైనా రావచ్చా? తప్పకుండా రా. నువ్వు రావడం నేను ఎలా తెలుసుకోవడం? నువ్వు వచ్చేటప్పుడు టక్న లైట్లు ఆఫ్ చేస్తావా? అయ్యో, అది డెవిల్స్ బ్రో. ఐ యామ్ ఏంజెల్. అలా అయితే గాలి వీసి తలుపులు టప్టపా కొట్టుకుంటాయి. నువ్వు ఎక్కువ దెయ్యం సినిమాలు చూస్తావా బ్రో? ఏంటి? అయ్యో గోవింద గోవింద, ఎరా శరవణ, ఏం చేసావేంట్రా? ఏదో గుడ్డకాలం వాసన అక్కడ వరకు వచ్చింది. అవును, ఇస్త్రీ చేసావు లేదా? చేశాను చేశాను. నిజం చెప్పు, సినిమాకి టైం అవుతోంది. కరెక్ట్ గా చేశాను. నువ్వు తప్పు చేసి కూడా కరెక్ట్ గా చేశాను అంటావు. కరెక్ట్ గా చేశాను. నువ్వు ఏంట్రా, నువ్వేం చేసావు చూస్తాను. ఏంట్రా నువ్వు చేసిన పని? ఏంట్రా ఏంటి అన్నా? నువ్వేమో ఆశగా నీ అభిమాన హీరో సినిమాకి వెళ్ళాలన్నావు. నేను అనుకోకుండా సారీ అన్నా. నేను నా అభిమాన హీరో సినిమాకి వెళ్తున్నానని సాక్షాత్ ఆ హీరో ఫోటోనే నా బలి మీద అతికిచ్చావా? ఎలా రా,
ఈ అన్నయ్య మీద నీకెంత అభిమానం. బనీను ముందు హీరో, వెనక హీరో. ఈ బనీని వేసుకున్న నేను మాత్రం జీరో. ఈ హీరో అంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం రా. నీకొకటి తెలుసా, నేను ఒక మంచి కవిత రాసి పెట్టాను నా అభిమాన హీరో మీద, వింటావా? చెప్పు. నేనెంతో కష్టపడి రాశాను. తారల్లో తార, ధ్రువ తార. ఆ ధ్రువ తారే నా అభిమాన తార, పవర్ స్టార్. నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వు నా బంగారు కొండవరా. నేను నా డార్లింగ్ సినిమాకి వెళ్ళి వచ్చి కట్ చెప్తాం, అంతవరకు నువ్వు ఇంట్లోనే ఉండు. ఏంటి ఇదిగో వచ్చేస్తానన్న మీనాకుట్టి. అదేంట్రా, నువ్వు చేసింది మంచి పనే కదా, దానికి ఎందుకు రా మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తున్నావు? అవును, నువ్వు నన్నే ఎందుకని కలవాలనుకున్నావు? టైమ్ విల్ కమ్ బ్రో, నెక్స్ట్ ఏం జరగబోతోందని తెలియకుండా ఉండడమే లైఫ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బట్ ఐ వాంట్ ట్రబుల్ యూ. ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే టు ఎంజాయ్. నేనొక్కదాన్నే ఈ ప్రపంచంలో ఎంజాయ్ చేయలేను కదా, సో నీ ద్వారా ఐఎమ్ గోయింగ్ టు బి జాలీ జాలీ.